పెట్టు. ఎవరు నువ్వు? నన్ను వదిలి. నేను నీకు ఏం అన్యాయం చేశాను? డబ్బులు డబ్బులు కావాలా నీకు? నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను నీకు మొత్తం ఇచ్చేస్తాను. నన్ను ప్రాణాలతో వదిలే ప్లీజ్. ఆ దట్టమైన చీకటిలో ఒక వ్యక్తి వస్తాడు. ఒక కెమెరాని సెటప్ చేసి రాజ్ ముందుకొచ్చి కూర్చుంటాడు. రఘు, లేదు లేదు లేదు, ఇప్పుడు మొదలవుతుంది చావు రిపోర్టింగ్. నువ్వు చనిపోయావు కదా, ఇక్కడికెలా? ప్రశ్నలు నేను అడుగుతాను, నువ్వు కాదు. నేను రిపోర్టింగ్ రఘు. నా ఆఖరి రిపోర్టింగ్ యాత్రలో కెమెరామెన్ రాజుని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. లేదు, నన్ను వదిలే. నేను నీకు తమ్ముళ్ళు లాంటి, నా వల్ల పొరపాటు జరిగిపోయింది. అయితే మొదటి ప్రశ్న, మోసం చేయటం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? నన్ను మోసం చేయడంలో ఎవరెవరు భాగస్వాములు? ఎప్పుడైతే నువ్వు ఆ పాలిటీషియన్ రిపోర్టింగ్ మొదలుపెట్టావో అప్పటి నుంచి విక్రమ్, ఇంకా ముఖ్యంగా వంశిక, ఇద్దరు ఇందులో ఉన్నారు. నేనేం చేస్తాను? నేను వాళ్ళతో చేతులు కలిపాను. ఎందుకు నవ్వుతున్నావు? నాకు భయం వేస్తుంది. ప్లీజ్ నన్ను వదిలిపెట్టి. మోసం పొరపాటు కాదు, పాపం. పాపానికి క్షమాపణ దొరకదు. ఏ కెమెరాని నువ్వు ప్రతిక్షణం పట్టుకొని ఉంటావో అదే కెమెరాలో నువ్వు ప్రాణాలు కోల్పోవడం రికార్డు అవుతూ ఉంటుంది. ఇప్పుడు రిపోర్టర్ని నేనే, జడ్జిని నేనే, నేనే నీ ప్రాణాలు తీసే యముణ్ణి కూడా. ఆ మాట చెప్పి రిపోర్టర్ రాజ్ మీదకి పెట్రోల్ చల్లటం మొదలు పెడతాడు. వద్దు వద్దు వద్దు, నన్ను చంపాలనుకుంటే చంపు, కానీ ఇలా హింసించి మాత్రం చంపొద్దు, నన్ను వదిలిపెట్టు. ఈ ప్రపంచంలో న్యాయం లభించదు, లాక్కోవాల్సి వస్తుంది, చనిపోయిన తర్వాత అయినా సరే. రఘు ఒక అగ్గిపెట్టెను వెలిగిస్తాడు, దాన్ని రాజ్ మీదకు విసిరేస్తాడు. రఘు మనసులో ఏదైతే అన్యాయపు మంటలు మండుతూ ఉంటాయో అవి ఇవాళ తన ఆత్మరూపంలో వచ్చి పగ తీర్చుకుంటుంది. ఆ జ్వాల పగ న్యాయం మోసానికి చెందింది. ఇప్పుడు అందులో రాజ్ కాలిపోతున్నాడు. నరకంలో ఎదురు చూస్తూ ఉండు, భూమి నుండి పాతాళం వరకు ప్రయాణించి నువ్వు తల్లడిల్లేలా చేస్తాను. అన్యాయం నశించాలి. తరువాత రిపోర్టింగ్కి సిద్ధంగా ఉండు. శ్మశానం నుండి తిరిగి వచ్చిన రిపోర్టర్ రఘు. ఆఖరి ఊపిరి తీసుకుంటూ న్యాయం కోసం పోరాడే రిపోర్టర్ రఘుని మోసం చేసిన ఆ రోజుని తను గుర్తు చేసుకుంటాడు. రఘు ఇంకా తన టీం ఇవాళ రఘు గదిలో తన కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. రఘు, ఒకసారి ఆలోచించు. ఈ రాజ్వీర్ చాలా పెద్ద నేత, ఒకవేళ ఇరుక్కుంటే అతను ప్రాణం తీస్తాడు. నేను నీకు ముందే చెప్పాను, ఈ దారి మొత్తం ముళ్లతో నిండుంటుందని. మనం నిజమైన రిపోర్టింగ్ చేస్తున్నాం, అందుకని ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఒకవేళ నీ గనక భయం ఉంటే నువ్వు వెనక అడుగు వేయచ్చు, కానీ నేను మాత్రం తప్పుకోను. ఈవేళ రాత్రికి రాజ్వీర్ మనుషులను దోచుకునే విషయం గురించి నేను బయట పెడతాను. ఈవేళ రాత్రికి తన కంటైనర్ ఒకటి రాబోతుంది, ఇది ఖచ్చితమైన కబురు. నేను అడుగడుగునా నీకు తోడుగా ఉంటాను. నలుగురు కలిసి ప్లానింగ్ చేసుకుంటారు. ఎప్పుడైతే రాజ్ ఇంకా విక్రమ్ గదిలో నుంచి వెళ్తారో వంశిక వెనకే ఆగిపోతుంది. ఇక రఘుతో ఇలా అంటుంది, రఘు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే బావుంటుంది. వంశిక, నువ్విప్పటికే దీని గురించి చాలాసార్లు చెప్పావు. నేను కూడా నీకు చాలాసార్లు చెప్పాను కదా, నేను కేవలం ఒక్కసారే ప్రేమిస్తాను, అది నా పనిని. నువ్వు నా స్నేహితురాలివి. నువ్వెప్పుడూ ఎందుకు ఇలా మాట్లాడతావు? నా గురించి అస్సలు పట్టించుకోవా. సరే, ఇక నేను కూడా నీ వెనక రావాలనుకోవట్లేదు. వంశిక అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సమయం వచ్చేసింది. రఘు జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం అది. దేశవాసులందరికీ ఈ రిపోర్టర్ రఘు నమస్కారాలు. ఈ దేశాన్ని కొంతమంది మంత్రులు చెదల్లాగా తినేస్తున్నారు, ఈ దేశాన్ని గుల్ల చేస్తున్నారు అచ్చం రాజవీర్లాగా. ఈ నేతలు మనుషుల్ని దోచుకుంటున్నారు. ఇలా చూడండి, ఇక మీరే ఆలోచించుకోండి, వీళ్ళకి పదవిని అప్పగించాలా లేక జైల్లో పెట్టాలా అని. రాజ్ కెమెరాని కంటైనర్ వైపుకు తిప్పుతాడు, మొత్తం అంతా రికార్డ్ చేయటం మొదలు పెడతాడు. అలా చూడు రాజ్వీర్, అక్కడొక రిపోర్టర్ ఉన్నాడు,
అతను న్యాయాన్ని రక్షించేవాడు అనుకుంటున్నాడు. ఓ అలాగా, అయితే ఇతనేనా? థ్యాంక్ యూ వంశిక, నాకు తెలుసు నేను నిన్ను నమ్మగలను అని. ఇక నీకు ఎప్పుడు కూడా ఎటువంటి లోటు రానివ్వను. వంశికాని చూసి రఘుకి మతిపోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అంతలో రాజ్వీర్ ఇంకా అతని గూండాలు రఘు ముందుకి వస్తారు. మీరందరూ నన్ను ఏమీ చేయలేరు. వంశిక, నువ్వు నన్ను మోసం చేసి నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు ఎలాంటి దానివి, నీ క్యారెక్టర్ ఎలాంటిదనేది నాకు పూర్తిగా తెలుసు. ఇది లైవ్ స్ట్రీమ్లో ఉంది, నాకు ఆ చెప్పివ్వు. ఏమంటున్నావు చెప్పా? ఇదిగోండి చెప్. ఎన్ని రికార్డింగ్స్ అయితే జరిగాయో అవన్నీ ఇందులోనే ఉన్నాయి. రాజ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మనం న్యాయం కోసం బయలుదేరాం కదా. న్యాయమా బాస్? న్యాయం లాంటివి ఏమీ ఉండవు, కేవలం డబ్బులు పవర్ మాత్రమే మాట్లాడతాయి. కాని అంతలోనే విక్రమ్ తన వెన్నులో నుంచి కత్తితో పొడుస్తాడు. విక్రమ్, నువ్వు కూడా? అవును, నేను కూడా. నేను ఊరికే చావాలనుకోవడం లేదు. మేమేమనుకున్నామంటే నిన్ను కూడా కలుపుకోవాలని. కానీ నువ్వు న్యాయమే జరగాలనుకుంటున్నావు. ఎవరి మాట వినిపించుకోలేదు కదా. వాళ్ళందరూ నవ్వుతారు, తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. వర్షం మొదలవుతుంది. ఆ వర్షపు నీళ్లల్లో చనిపోయిన రఘు శరీరం ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది, తన వాళ్ళు మోసం చేసినందుకు. వంశిక రాజ్వీర్తో మాట్లాడుతూ ఉంటుంది. రాజ్వీర్, నాకు చాలా భయంగా ఉంది. తను మనల్ని కూడా చంపేస్తాడు రాజ్వీర్, నాకు చాలా భయంగా ఉంది. నీ సంగతి నువ్వు చూసుకో. ఒకవేళ నా పేరు గనక చెడగొట్టావంటే మొత్తం పార్టీ పడిపోతుంది. ఫోన్ పెట్టాయి, నన్ను మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది పెట్టకు. నాకింకెప్పుడు కాల్ చేయకు. నన్ను అడిగి మోసం చేసావు నువ్వు, ఇంక అనుభవించు. రాజ్వీర్, అది కాదు. ఇక వంశిక భయంతో గదిలో కూర్చుని ఉంటుంది, తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. రఘు నన్ను చంపేస్తాడు, తను నన్ను చంపేస్తాడు. నేను తనని ప్రేమించాను కదా. లేదు, తను నన్ను చంపడు, తను నన్ను చంపకూడదు. కానీ నేనే కదా రఘుని మోసం చేశాను. కానీ తప్పంతా రఘుది కదా, తను నా ప్రపోజల్ని కాదనకుండా ఉండాల్సింది. అంతలో ఉన్నట్టుండి ఎవరో గట్టిగా తలుపును కొడతారు. వంశిక చాలా భయపడిపోతుంది. ఎవరు? ఎవరది? రఘు, 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 నువ్వేనా? నేనేమి చెయ్యలేదు, నా తప్పేమీ లేదు. అరే వంశిక, నేను. తలుపు తెరు. విక్రమ్, వస్తున్నాను, వస్తున్నాను విక్రమ్. వంశిక వెళ్ళి తలుపు తెరుస్తుంది. ఉన్నట్టుండి తన ఇంటి లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. వంశిక అరిచిన శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక బల్బ్ వెలుగుతుంది. ఒక చైర్ మీద వంశిక బందీగా ఉంటుంది. ఒక వ్యక్తి చీకట్లో కెమెరా సెట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి వంశిక ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. రఘు! అవును, నేనే. మీ ఇద్దరు స్నేహితులను కూడా తీసుకుని వచ్చాను. ఇవాళ మీరందరూ లైవ్లో వస్తారు. నమస్కారం దేశవాసులారా, నేను మీ రఘు. మీ సేవలో తినగా శ్మశానం నుండి లేచొచ్చాను. ఇవాళ మనం లైవ్లో మాట్లాడదాం భ్రష్ట నేత రఘువీర్తో, అలాగే ఇద్దరు మోసగాళ్లైన స్నేహితులతో. ఏమంటారు? నేను మొదటి ప్రశ్నని ఎవరిని అడగాలి? మమ్మల్ని వదిలిపెట్టు. రాజువీర్ నీకు బోలెడంత డబ్బులు ఇస్తాడు, అతను నాకు కూడా ఇచ్చాడు. మనం లైవ్లో ఉన్నవారం వద్దు. పిచ్చోడ్లాగా మాట్లాడకు రాజువీర్. నీకు డబ్బులు కావాలా, ప్రాణాలు కావాలా? లేదు రఘు, నన్ను వదిలిపెట్టు. నేను నిన్ను ప్రేమించాను, కానీ నువ్వే నన్ను కాదన్నావు. అందుకే నేను ఇదంతా చేశాను. ఇందులో నా తప్పు కాదు, నీ తప్పే ఉంది. అయితే మొదటి రిపోర్టింగ్ చేద్దాం ఒక ప్రియురాలితో. వంశిక, నిన్నే అడుగుతున్నాను, నువ్వు రాజువీర్తో కలిసి నన్ను చంపించడానికి పన్నాగాలు పన్నావా? అవును, కానీ 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 నేనేం చెయ్యాలి? నాకెటు చూసినా నువ్వే కనిపించేవాడివి. నువ్వింకెవ్వరిని కలవడం నాకు ఇష్టం లేదు. అంటే నీకు నా మీద ఉన్నది ప్రేమ కాదు, కేవలం అదొక పిచ్చి మాత్రమే. నువ్వు నీ మొండితనాన్ని నెగ్గించుకున్నావు, కానీ నీ మోసం వల్ల నాకు మాత్రమే కాదు మొత్తం దేశానికే నష్టం జరిగింది. ఏ అమ్మాయిని అయితే రాజువీరు కంటైనర్లో బంధించి వేరే దేశానికి అమ్మేశాడో వాళ్ళకి,
వాళ్ళందరి జీవితాల సంగతి ఏంటి? నాకు వేరే వాళ్ళ జీవితంతో సంబంధం ఏముంది? అసలు బాధలేదా నీకు? ఇక ఇది జడ్జిమెంట్ సమయం. నీకు నేను మరణశిక్ష విధిస్తున్నాను. తల్లడిల్లి చనిపోతావు. అప్పుడు నీకు తెలుస్తుంది నీ ప్రాణాలు నీ శరీరాన్ని నెమ్మదిగా ఎలా వదిలిపెడతాయి అని. రఘు లేచి వంశికాకి ఏదో తాగిస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? నా ఒళ్ళంతా మండిపోతున్నట్టుగా అనిపిస్తోంది. నీకు నేను ఒక మందు తాగించాను. ఇప్పుడు నువ్వు ఒంట్లోని ప్రతి రక్తపు బిందువుని అనుభూతి చెందుతావు. గట్టిగా అరవలేవు, ఏమీ మాట్లాడలేవు. ఊపిరాడకుండా ప్రాణాలు పోవటం అనుభూతి చెందుతావు. ఇక రఘు విక్రమ్ రాజ్వీర్ వైపు చూస్తాడు. అలా చూడద్దు. నేను ఇలా చావాలనుకోవడం లేదు రఘు. ఇది చాలా భయంకరంగా ఉంది. నన్ను వదిలే. ఈ రాజ్వీర్ నాకు చాలా డబ్బులు ఇచ్చాడు. నేను స్వార్థానికి గురి అయ్యాను రఘు. నేను నీ స్నేహితుడిని కదా, దయచేసి నన్ను వదిలి. ఊరికే పిచ్చి వాగడం అవ్వద్దు. వంశిగా నా దగ్గరకు వచ్చింది నీ గురించి చెప్పడానికి. ఇక ఈ విక్రమ్ కూడా వంశిక వెనకనే వచ్చాడు ఇక్కడికి. డబ్బుల్ని ఇతనే డిమాండ్ చేశాడు, డైలాగులు కొట్టాడు. స్నేహం చౌకగా దొరకదు సార్ అన్న తర్వాత నవ్వాడు. సో దేశవాసులారా, ఎలా అనిపిస్తుంది? మన విక్రమ్కి మరింత డబ్బులు ఇద్దామా? నాకేమనిపిస్తుందంటే అందరూ నీకు చాలా డబ్బులు ఇవ్వమంటున్నారు విక్రమ్. వద్దు, నువ్వేం చేస్తున్నావు? ఏం డబ్బులు? నాకు డబ్బులేమొద్దు రఘు. వద్దు 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 వద్దు. బోలెడంత డబ్బు కావాలి కదా నీకు, తీసుకో. ఒక చిన్న బంగారు కిరీటం నా తరపు నుంచి. అంతలో రఘు మరుగుతున్న బంగారాన్ని విక్రమ్ తల మీద పోస్తాడు. సైకో, సైకో నువ్వు. నన్ను వదిలే, నన్ను వదిలే. ఏంటి, దీనికే భయపడిపోయావా? నువ్వు దేవుడు కదా, మనుషుల జీవితాల గురించి నువ్వే నిర్ణయాలు తీసేసుకుంటావు కదా. ఆ అమ్మాయిల జీవితాలను నాశనం చేసేటప్పుడు నిన్ను నువ్వు భగవంతుడిగా భావించుకున్నావు కదా. వద్దు, నేను కష్టపడాలనుకోవడం లేదు. వదిలేయి, నేను వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తాను. ఇప్పుడు రిపోర్టింగ్ రఘు. ఈ విషయంలో తన నిర్ణయాన్ని తీసుకుంటూ మీ సేవకు వచ్చాడు తినగా శ్మశానం నుంచి. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నాతో పాటే ఉండండి. శ్మశానం రిపోర్టర్ మళ్ళీ న్యాయం చేయడానికి లైవ్లోకి వస్తాడు.